కడపలో వైసీపీ మద్దతుదారుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి చంపేశారు. జిమ్ముకి వెళ్లి వస్తున్న శ్రీనుపై సంధ్యా సర్కిల్లో దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డికి అనుచరుడిగా ఉంటూ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దుండగుల కోసం గాలిస్తున్నారు. కడపలో వైసీపీ మద్దతుదారుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు వేటకొల్లలో కొడవలతో దాడి చేసి చంపేశారు. జిమ్ముకి వెళ్లి వస్తున్న శ్రీనుపై సంధ్యా సర్కిల్లో దుండగులు దాడికి పాల్పడ్డారు. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనాథ్ అందిస్తారు. శ్రీనాథ్, ఇదేంటి ఈ హత్యకి ముఖ్యంగా భూ వివాదాలే కారణం అంటున్నారు, ఎలా చూడొచ్చు అంటారు? రామరాజు, ఈరోజు ఉదయం జరిగినటువంటి వైసీపీ మద్దతుదారుడు హత్యకు సంబంధించి భూ వివాదాలే కారణంగా తెలుస్తున్నాయి. ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి అనుచరుడుగా చెప్పుకుంటున్నటువంటి శీను అనేకమైనటువంటి భూ వివాదాలలో తలదొచ్చేవాడని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఆ భూ వివాదాల నేపథ్యంలోనే ఈరోజు హత్యకు గురైనట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా చేసినటువంటి విచారణలో స్పష్టమవుతా ఉంది. ఇప్పటికే శీను పైన అనేకమైనటువంటి భూ వివాదాల ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉండడం వల్ల ఆయన చేసేటువంటి భూ వివాదాలు పైన ఎవరు ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకపోయింది. అయితే ఈ మధ్య కాలంలో శీను భూ వివాదాలు విపరీతం అవడంతో పాటు సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి భూములను లాక్కునేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కక్ష పెంచుకున్నటువంటి అతని బాధితులు అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తా ఉన్నారు. అందుకు సంబంధించి హత్య జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ ని అన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటికీ హత్యకు సంబంధించినటువంటి హత్య చేసినటువంటి వారిని ఒక ప్రాథమికంగా ఒక అంచనా కూడా వచ్చారు. శీను చేతిలో గతంలో సఫర్ అయినటువంటి వాళ్ళు ఈ హత్యలో పాల్పంచుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సీతారాం గారు, శ్రీనాథ్, మరి ఇంతకు ముందు వరకు భూ వివాదాలంటే అధికార పక్షం ఇటు పక్కన ప్రతిపక్షాలు అనుకున్న సందర్భంలో ఈ రోజున సేమ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈ భూ వివాదాల ఈ దీంట్లో ఒక విధంగా సెటిల్మెంట్లు జరుగుతున్న నేపథ్యంలో మరి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి? మరి దీని మీద ఏమన్నా పోలీసులు, అంటే మొన్న డీజీపీ చెప్పినట్టు ఏపీలో ఆల్రెడీ బాగా తగ్గాయి, క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పిన నేపథ్యంలో మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు శ్రీనాథ్? ఈ హత్య ముమ్మాటికి భూ వివాదాల నేపథ్యంలో ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, విపరీతమైనటువంటి సఫరర్గా ఉన్నటువంటి వాళ్ళే శీనుకు పైన హత్య చేయడానికి కారణమవుతుందన్నది స్పష్టమవుతోంది. శీను టార్చర్ చేసి భూములను లాక్కునే వాడన్నటువంటి నేపథ్యంలోనే బాధితులే ఎవరైతే అంత హత్యకు గాయించబడినటువంటి బాధితులే సర్వం కోల్పోయినటువంటి దశలో ఇంకా బతకడమే వేస్ట్, దీని బదులు అతన్ని చంపాలా అన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఉండి పని చేసి ఉంటారని కూడా భావిస్తా ఉన్నారు రాజు. థ్యాంక్ యూ శ్రీనాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్.